అక్టోబర్ 1వ తేదీ గరుడోత్సవం ఉంది. గత 2 సంవత్సరాలుగా కరోనా వల్ల బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగి స్వామివారు 4 మాడా వీధుల్లో వాహనాలపైన భక్తులకు దర్శనం ఇవ్వలేకపోయినందుకు ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసి ఏ ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతంగా భక్తులకు స్వామివారి దర్శనం కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికి ఎస్పీ కలెక్టర్ మా సీవీఎస్ అందరూ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తో కలిసి ఇన్స్పెక్షన్స్ చేశారు. ఈ రోజు నేను కూడా లోకల్ పోలీస్ విజిలెన్స్ సీవీఎస్ తో సహా ఈ రోజు విజిట్ చేయడం జరిగింది. 4 మాడా స్ట్రీట్ లో ఎగ్జిట్ ఎంట్రీస్ తర్వాత గ్యాలరీస్ లో ఎలా ఉన్నాయి పటిష్టంగా ఉన్నాయా లేదా అంటే వాటర్ సప్లై తర్వాత ఇవన్నీ కూడా చూడడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా రాగిమాన్ దగ్గర ఓల్డ్ అన్నమాధన కాంప్లెక్స్ నుంచి గరుడోత్సవం రోజు హోల్డింగ్ పెట్టుకుంటాం. ఇక్కడ బఫర్ జోను సెకండ్ టైం దర్శనం సెకండ్ టైం స్వామివారు వచ్చినప్పుడు దర్శనం చేయించడానికి ఈ హోల్డింగ్ ఏరియా కూడా ఎలా చేయాలనేది కూడా ఈరోజు ఒక అవగాహనకు వచ్చాము. సో లోకల్ పోలీసు కలెక్టర్ తర్వాత టీటీడీ అన్నీ సమన్వయం చేసుకొని కోఆర్డినేషన్ చేసుకొని ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా భక్తులకు ఇబ్బంది లేకుండా జరిపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. భక్తులు కూడా ఈ సంవత్సరం రష్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్ది గొప్ప ఇబ్బందులు ఎదురైతే ఇంత రష్ వచ్చినప్పుడు ఆ ఇబ్బందులన్నీ కూడా మీరు స్వామివారిని తలుచుకుంటూ ఇబ్బందులను బేర్ చేసుకోవాలి. ఆ బేర్ చేస్తూ స్వామివారి దర్శనం చేసుకొని మీరు ఎక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇబ్బంది లేకుండా భక్తులు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర.